లోక్మంతన్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శిల్పారామంలో నిర్వహించే ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ ప్రజలు తిలకించాలని కోరారు మంత్రి. కుటుంబ వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమగ్రతపై లోక్మంతన్లో చర్చ జరుగుతోందన్నారు. భాగ్యనగర్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. 4 రోజుల పాటు ఈ యొక్క శిల్పారామంలో జరగనటువంటి ఈ యొక్క స్టాల్స్ ఏవైతున్నాయో, పెవీలన్స్ ఏవైతున్నాయో, ఎగ్జిబిషన్స్ ఏవైతున్నాయో, ఏవైతే కల్చరల్ సంబంధించిన స్టాల్స్ ఏవైతున్నాయో, హ్యాండిక్రాఫ్ట్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, వీటన్నిటినీ సందర్శించాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మన అదృష్టము 4 రోజుల పాటు ప్రజ్ఞా ప్రభావ ద్వారా లోక్మంతన్ కార్యక్రమం మన భాగ్యనగర్లో జరుగుతూ ఉంది. దీనికి సుమారు 2500 మంది ప్రతినిధులు, సుమారు 2500 మందికి పైగా జానపద కళాకారులు, సంగీత కళాకారులు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఇదే వేదికలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీటన్నిటిని తిలకించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను భాగ్యనగర్ నుంచి ఆహ్వానిస్తా ఉన్నాను.